మంచు మనోజ్ పెళ్లికి పదివేల మంది బౌన్సర్స్ ని రప్పించారట మన మంచు లక్ష్మి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సో మంచు మోహన్ బాబు ఇంట పెళ్లి బాజాలు మోగుతోంది తాను చేసుకోబోయే వధువుని పరిచయం చేసినాక ప్రతి క్షణం పెళ్లి గురించిన విషయాలే ఇప్పుడు వైరల్ అవుతోంది సో ప్రస్తుతం నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ చాలా స్పెషల్ అని అయితే ప్రూవ్ అయిపోయింది మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి సోషల్ మీడియాలో వైరల్గా రావడంతో మరి ఇంతకీ ఎవరనుకున్నారు సో భూమా రెడ్డితో ప్రేమలో పడ్డం ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వడం జరిగిపోయింది సో టీడీపీ నేత కావడంతో ఇప్పుడు వీటిపైన అభిమానులందరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది వరకు ఆయన వైసీపీతో వెరోనిక వల్ల బంధాన్ని ఏర్పరచుకున్నారు మోహన్ బాబు ఇప్పుడు టీడీపీ వైపు ఉంటారా అనేది క్వశ్చన్ మార్క్ అయింది ఏది ఏమైనా మంచు లక్ష్మి చొరవ చేసుకుని మోహన్ బాబుకి సద్ది చెప్పడంతో ఆయన పెళ్లికి ఒప్పుకున్నట్టుగా సమాచారం సో ప్రస్తుతం జగన్కి మద్దతుగా వాళ్ళందరూ ఉంటున్నారు విష్ణుకి జగన్ బావ వరుస కానీ మనోజ్ మాత్రం ఇష్టంతో విష్ణు కూడా చేసేదేం లేక లైట్ తీసుకున్నారు సో అందుకే మోహన్ బాబు తన ఆస్తిలో మనోజ్ వాటా ఇచ్చేసి ప్రైవేట్గా ఉండమని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ రోజున వాళ్ళ పెళ్లి జరగబోతుందని సమాచారం ఈ పెళ్లికి మరి అల్ యాజ్ యూజువల్ చాలామంది వచ్చారు ఎందుకంటే హైదరాబాద్లోనే కాబట్టి ఈ పెళ్లి సంబరాలు ఎంతో వైభవంగా జరుగుతోంది దగ్గరుండి మంచు లక్ష్మి చేయిస్తోందని సమాచారం సో కొద్ది మంది బంధుమిత్రులతో పాటు సాయిధరం తేజ్ ఎన్టీఆర్ మనోజ్ స్నేహితులు ఈ పెళ్లికి మరి హాజరవుతున్నట్టుగా సమాచారం సో మంచు లక్ష్మి మరి గట్టిగా ట్రై చేసి ఈ పెళ్లికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటోంది అందుకే సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు హైదరాబాదే కాబట్టి దాదాపు పదివేల మంది బౌన్సర్స్ని పెడుతున్నట్టుగా తెలుస్తోంది